వెల్కమ్ టు అమరావతి న్యూస్. నేను భావన. ముందుగా హెడ్లైన్స్. మరో 2844.20 కోట్లు అవసరం. చంద్రబాబు. జగన్ ఇంతవరకు స్పందించటం లేదు. మంత్రి కాల్వ. సీఎం చంద్రబాబుకు మంత్రి దేవినేని అభినందనలు. ఇంకా అప్డేట్స్ చూస్తే, పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, రేడియేట్ గేట్స్, డయాఫ్రేమ్ వంటి తదితరుల పనులకు రూపాయలు 4375.73 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 2019 కల్లా ఈ పనులు పూర్తి చేయాలని సీఎం అన్నారు. ఇప్పటికే రూపాయలు 1531.53 కోట్లు ఖర్చు చేశామని, ఈ పనులు పూర్తికి మరోసారి 2844.20 కోట్లు అవసరం పడుతుందన్నారు. ప్రధాన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పురుషోత్తం పట్ల ఎత్తిపోతల పథకం భాగంగా పైప్ లైన్లు, పంపులు, బిగింపు పనులు వేగంగా పూర్తి చేశామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు వెల్లడించారు. పూలకుర్తి ఎత్తిపోతల పథకం, మారాల, రొంపిచెల్ల రిజర్వాయర్లను ఈ నెలలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కొండవీటి ప్రాజెక్టు ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలన్నారు. జూన్ 7 వరకు 116 రోజుల పాటు ఉద్యమంలో జల సంరక్షణ, నీటి నిర్వహణ పనులు చేపట్టాలని సీఎం పేర్కొన్నారు. జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. వైసీపీ ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విస్మరించిందన్నారు. ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్రయోజనాల కోసం జగన్ ఒక మాట కూడా మాట్లాడలేదన్నారు. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని అన్ని వర్గాలు చెబుతున్నా జగన్ ఇంతవరకు స్పందించలేదని మంత్రి కాల్వ చెప్పారు. జగన్ ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని అన్నారు. అభివృద్ధి దిశగా శరవేగంగా ముందుకు నడిపిస్తా ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్రం మేము అనుకున్నంత స్థాయిలో సహకారము, సహాయము మాకు అందించగలిగితే మరింత వేగంగా, విస్తృతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. దాన్నే మేము ఆశిస్తూ ఉన్నాం కేంద్రం నుంచి. మేము మా హక్కుగా రావాల్సింది, విభజన చట్టంలో మీరు చెప్పింది చేయమని మాత్రమే మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. అది కూడా అడగలేని దయనీయమైన దుస్థితిలో వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా ఉండడం మనందరి దురదృష్టం. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న ప్రభుత్వాల్లో ప్రతిపక్ష పార్టీకి చాలా బాధ్యత ఉంటుంది. కానీ ఆ బాధ్యతలను ఎక్కడా మోయకుండా, స్వీకరించకుండా కేవలం ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమే నాది, మిగతాది ఏది నాది కాదనే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండడం చాలా దౌర్భాగ్యం. జగన్మోహన్ రెడ్డి కలలు కంటున్నట్లు ఈ రకంగా ప్రతిపక్ష నాయకుడిగా నేను ప్రజల గురించి మాట్లాడలేనప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేనప్పుడు నిన్ను ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా కాదు కదా, కనీసం నీ శాసనసభ నియోజకవర్గంలో వాళ్ళ ప్రతినిధిగా కూడా నిన్ను అంగీకరించే పరిస్థితుల్లో ప్రజలు ఉండరని ఈ నిజాన్ని గుర్తెరగమని జగన్మోహన్ రెడ్డిని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటా ఉన్నప్పుడు, ఒక రాష్ట్రానికి న్యాయం జరగనప్పుడు, ఒక రాష్ట్రానికి రావాల్సిన నిధులు రానప్పుడు ఆ రాష్ట్ర ప్రజలందరూ, రాజకీయ పార్టీలన్నీ ఏకమై ఒకే మాటను వినిపిస్తాయి, ఒకే రకమైన వాదనను వినిపిస్తాయి, ఆ రకంగా కేంద్రం మీద ఒత్తిడి పెంచుతాయి. ఈరోజు చూస్తా ఉన్నాం చాలామంది కేంద్రాన్ని విమర్శిస్తూ ఉన్నారు, కేంద్రం మనకు న్యాయం చేయడం లేదని అడుగుతా ఉన్నారు. అనేక రాజకీయ పార్టీల వాళ్ళు వాళ్ళ స్పందనని, ప్రతిస్పందనని తెలియజేస్తూ ఉన్నారు. కానీ బడ్జెట్ మీద ఏమాత్రము స్పందించని వ్యక్తి, కనీసం నిజాలు మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు కనిపిస్తాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ప్రతిపక్ష పార్టీకి ఎక్కడా ఉండదని మా అభిప్రాయం.
కాబట్టే ఈరోజు ప్రతిపక్ష పార్టీ వ్యవహార శైలిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వాటా రానప్పుడు ప్రశ్నించలేని నిస్సహాయ స్థితి అన్నామా లేదా కేసుల నుంచి బయటపడడానికి చేస్తున్న కుట్రలు కుయుక్తుల్లో భాగంగా ఈ రకమైన మౌన పాత్ర పోషిస్తున్నాడు అనుకుందామా? ఏమైనా సరే పోలవరం ప్రాజెక్టుతో పాటు ప్రధాన ప్రాజెక్టు పనులు పురోగతి 50వసారి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు మంత్రి దేవినేని అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో జల సంరక్షణ సమర్థ నీటి నిర్వహణకు ముఖ్యమంత్రి అహోరాత్రులు పనిచేస్తున్నారన్నారు. పోలవరం సహా 28 ప్రధాన ప్రాజెక్టులు పూర్తి చేసి ఏపీకి కరువు రహిత రాష్ట్రం చేయాలని సీఎం సంకల్పమని మంత్రి దేవినేని పేర్కొన్నారు. సొమ్ము వీరాజ్ వ్యాఖ్యలపై ప్రతిస్పందించొద్దంటూ నేతలకు టీడీపీ అధిష్టానం ఆదేశించింది. వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో సంయమనం పాటించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. విమర్శల విషయంలో బీజేపీకి టీడీపీకి తేడా ఉండాలన్నారు. సొమ్ము వీరాజ్ దిష్టిబొమ్మ దహనం లాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని శ్రేణులకు టీడీపీ అధిష్టానం ఆదేశించింది. విభజన హామీల సాధన కోసం తాను పిచ్చోడుగా మారిన గర్విస్తానని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. బడ్జెట్ తర్వాతి రోజు ఏపీకి జరిగిన అన్యాయాన్ని రాజ్యసభకు తెలిపేలా కేవీపీ సేమ్ ఆంధ్రప్రదేశ్ అనే ప్లగ్ కార్డ్ పట్టుకొని రోజు మొత్తం అలానే వెల్లో నిలబడ్డారు. ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ కురియన్ పిచ్చోడివా నవ్వులు పాలవుతున్నామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కురియన్ కు ఆదివారం కేవీవీ లేఖ రాశారు. తానే గనుక పిచ్చోడినై ఉంటే విభజన చట్టం అమలు సమయంలో విభజన హామీల కోసం ప్రైవేట్ మెంబర్ పెట్టిన బిల్లును ఆర్థిక బిల్లుగా చెప్పినప్పుడు తాను ఏ విధంగా స్పందించేవాడినో అంటూ లేఖల్లో ఆవేదన వెలుబుచ్చారు. విభజన హామీలకు అమలు చేయకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఏపీ ప్రజలకు తీవ్ర మనస్తాపానికి గురిచేస్తుందని, వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు తాను పిచ్చోడిగా మారిన గర్వపడతానని ఆయన పేర్కొన్నారు. ఇట్లా చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయని మనం చర్చించుకున్నప్పుడు మనలో కొంతమంది మిత్రులు లేదు, టీడీపీ దీన్ని చాలా తీవ్రంగా తీసుకొని చాలా తీవ్రమైన పోరాటం చేయబోతుంది అని అన్నారు. మంచిది చేస్తే సంతోషం. ఆంధ్ర ప్రజల ప్రయోజనాలు కనీసం ఈవేళకైనా తెలుగుదేశానికి గుర్తుకొస్తే దాని అధినేత చంద్రబాబు నాయుడు తన స్వార్థ ప్రయోజనాలని అధిగమించి ప్రజా ప్రయోజనాలని రాష్ట్ర ప్రయోజనాలని పట్టించుకోవడానికి ఒక దృష్టి సారిస్తే ఆంధ్రప్రజలు చాలా అదృష్టవంతులు అవుతారు. అట్లా కాకుండా ఆయనకేదో ఆగ్రహం వచ్చిందని పళ్ళు పటపట కొరికాడని జుట్టు పీక్కున్నాడని గడ్డం పెంచాడని ఇట్లాంటి లీకులతోటి కాలక్షేపం చేస్తూ ఇక్కడి నుంచి ఆయన గురించి తెలిసిన మోడీ ప్రభుత్వానికి రేపటి రోజు రాజధాని అమరావతిలో 2019 లోక్సభ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తానని బీజేపీ జాతీయ నేత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఆదివారం ఓ ఆంగ్ల టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. టీడీపీ బీజేపీ బంధం విడదీయరానిదని, వచ్చే ఎన్నికలలో తమ పొత్తు కొనసాగిస్తుందన్నారు. విభజన హామీలకు, ప్యాకేజ్కు, బడ్జెట్కు సంబంధం లేదని తెలిపారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని 2018 బడ్జెట్లో చిన్న చూపు చూశారంటూ సీఎం చంద్రబాబు అసంతృప్తి లేఖలను నేపథ్యంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ టీడీపీతో కలిసి ఉంటామని స్పష్టీకరించారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నీ తప్పనిసరిగా నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి ఏం చేయాలో తమకు తెలుసన్నారు. इससे ऊपर जाता है तो स्वाभाविक है कि भारत नेट बायर है और क्योंकि खरीददार है और इसलिए महंगा तेल हमें खरीदना पड़े रूप से है. एक आंख तो हमारी एक अगर आंख मानसून की तरफ है तो दूसरी आंख तेल की कीमत की. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5వ బడ్జెట్ను చూసి చంద్రబాబు విలువిల్లాడిపోయారని, ఆయన అనుకూల మీడియా ఊదరగొడుతోందని, ఆయన తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బుజ్జిరెడ్డిపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ప్రజల పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఈ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గత 2-3 రోజులుగా టీవీ చూస్తుంటే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందా అని నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది.
కేంద్రం ప్రవేశపెట్టిన 5వ బడ్జెట్ ను చూసి బాబు విలువిల్లాడిపోయాడు. గత 4 ఏళ్లుగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నాడు. ఆయనకు సంబంధించి ఎంపీలు కేంద్రం మంత్రులుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 5 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేంద్ర కేబినెట్ దానిపై చర్చను ఆమోదిస్తుంది. ఆ తర్వాత పార్లమెంటులో ప్రవేశపెడతారు. కేంద్ర కేబినెట్లో టీడీపీ మంత్రులు కూడా ఆమోదించిన తర్వాత బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. అలాంటప్పుడు బడ్జెట్లో అన్యాయం జరిగిందని చంద్రబాబు ఎందుకు గుంజుకుంటున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని మండిపడ్డారు. ఈ విధంగా అన్యాయం జరుగుతున్నప్పుడల్లా ఎంపీ మంత్రులుగా ఉన్న బడ్జెట్ ఆమోదం ఎందుకు తెలిపారని చంద్రబాబు నిలదీశారు. 4 ఏళ్లు నిరీక్షించి విసిగెత్తిపోయామని చంద్రబాబు లేఖలు రాస్తున్నా ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలు గుర్తొస్తున్నారని, ప్రజలకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. మీ అందరి ప్రేమానురాగాలకు ఆత్మీయతలకు ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నప్పుడు రైతులు నా దగ్గరకు వచ్చారు. రైతులంతా కూడా ఏపీ జేఏసీ అమరావతి ఆవిర్భావన దినోత్సవం రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయం నందు జేఏసీ తిరుపతి డివిజన్ అధ్యక్షుడు తహసీల్దార్ నరసింహనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుధాకర్ బాబు, స్పెషల్ ఆఫీసర్ తిరుపతి డివిజన్ వీఆర్ఓ సంఘం అధ్యక్షుడు విజయబాబు, ప్రధాన కార్యదర్శి చెంగల్ రాయలు, కార్యదర్శులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రేణుగుంట నరసింహనాయుడు గారికి మరియు ఈ కార్యక్రమంలో ఉద్యోగ భాగస్వామ్యంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సందర్భంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఎన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నా మనందరం కూడా ఉద్యోగస్తులమే, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నా కామన్ సమస్యలు కొన్ని ఉంటాయి. ఆ కామన్ సమస్యలు వచ్చినప్పుడు అందరూ కూడా ఒకటే కార్యక్రమానికి వచ్చినప్పుడే మన యొక్క వాయిస్ పెరుగుతుంది. ఎప్పుడైతే మన వాయిస్ పెరుగుతుందో ఆ రోజు ప్రభుత్వం కూడా దిగివచ్చి మన యొక్క సమస్యలు పరిష్కారం ముందుకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అందులో ప్రధానంగా ఒక అంశాన్ని మనం చూసినట్లయితే ఈరోజు సిపిఎస్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనకి ఈరోజు ఉద్యోగస్తులు 20-30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత రిటైర్మెంట్ అయిపోతే మన ముందు తరాల వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నారు. కానీ ప్రస్తుతం 2004 తర్వాత నియామకమైనటువంటి ఉద్యోగస్తులకి ఈ యొక్క అవకాశం లేకుండా పోయింది. సో ఉద్యోగంలోనే ఈ విధంగా విచక్షణపూరితంగా ఉన్నటువంటి ఇలాంటి సందర్భాన్ని మేమైతే అందరం కూడా మనం ఏకకాటి మీదకి వచ్చి దీన్ని ఖండించి దీన్ని రద్దు కోసం ప్రయత్నించి దీంట్లో సక్సెస్ కావాలని చెప్పిన సందర్భంగా మీ అందరి తరఫున నేను కూడా కోరుకుంటా ఉన్నాను. అది ఖచ్చితంగా సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. సో ఈరోజు అది ఒక ప్రధాన అందరికీ సంబంధించినటువంటి అంశం అయితే, మరొక అంశం ఉద్యోగ రంగంలో నిరంతరము కత్తిపేట సమయంలో మనం ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో కూడా చాలామంది అధికారులు అనారోగ్యాల పాలవుతా ఉన్నారు. మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, మన జిల్లాలో తీసుకుంటే చాలామంది ఈరోజు అనారోగ్యాల పాలవుతా ఉన్నారు, ప్రెషర్ తక్కువలేక. అదేవిధంగా మా ఈరోజు మీడియాలో కూడా చూస్తూ ఉన్నాము, కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందని చెప్పి అలాంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు మన అందరూ కూడా కలెక్టివ్గా మనం చేస్తూ కూడా మనకి మన సమస్యని పరిష్కారం చేసుకోవడానికి జిల్లా యంత్రాంగం దృష్టి తీసుకెళ్ళి మన సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడైతే మనం కూడా ఆరోగ్యంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని చెప్పి అవి రెండు మనకు దక్కాలంటే ఖచ్చితంగా మన అందరూ కూడా కలెక్టివ్గా ఉన్నప్పుడే సాధ్యమవుతుందని చెప్పి సందర్భంగా అందరూ తెలియజేస్తూ, వైద్య రంగంలో కల్తీ మందులున్న అరికట్టేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న మెడ్ ప్లస్ జెనరిక్ లాంటి మందు షాపులను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి రష్ హాస్పిటల్ చైర్మన్ సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు.
రేణిగుట్ట సోమవారం మెడ్బెస్ మెడికల్ షాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య రంగంలో అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. ఈ కార్యక్రమంలో రేణిగుట్ట డీఎస్పీ నంజుండప్ప, వైస్ ఎంపీపీ సుజాత చౌదరి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ చౌదరి, రాజేష్ శాంబశివరావు, మునస్వామి తదితరులు పాల్గొన్నారు. చాలా అభినందనే, ముఖ్యంగా రాజేష్ గారికి, ఫాదర్ సదాశివ గారికి ముఖ్యంగా వాళ్ళ అభినందనలు. ఎందుకంటే మీరు వైద్యంలో డాక్టర్ వైద్యం చేస్తారు, నాణ్యమైన వైద్యము, నాణ్యమైన మందులు తక్కువ ధరలో రావడం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు మెడికల్ షాప్లో చాలా వరకు నకిలీలు వచ్చేస్తారు. ఇలాంటి స్టాండర్డ్ మెడిప్లస్ టాక్స్ సంస్థలు వాళ్ళు స్టోర్ చేయడం చాలా జాగ్రత్తగా కావాల్సిన ఉష్ణోగ్రతాన్ని స్టోర్ చేయడం, అలాగే అన్ని రకాల మందులు వాళ్ళని లాభాక్షి లేకుండా పెట్టడం, వాళ్ళు అందుబాటులో తీసుకుని నిజంగా ఈ తిరుపతి పట్టణానికి, కాళ్ళ రేణిగుంట పట్టణానికి ఒక విధంగా ఒక వరం అని చెప్పాలి. మెడిప్లస్ షాపులు రావడం అందులో ముఖ్యంగా ఇది ప్రజల ఆరోగ్యం, ఆరోగ్యం ఈరోజు ప్రజలకు కావాల్సిన ఆరోగ్యం వైద్యం విద్య. ఇందులో ముఖ్యంగా మెడికల్ షాపులు కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందులో నేను అభినందిస్తున్నాను. దయచేసి మా నాయకులు చౌదరి గారు అయితే, మీరెడ్డి గారు అయితే, అలాగే ప్రతి ఒక్కరికి మా ఎక్సైట్ అందరికీ నేను ప్రతి నాయకులకి దానికి గవర్నమెంట్ ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు రావడం వల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడింది. అందుకు నాణ్యమైన మెడికల్స్ కార్యక్రమం చాలా గొప్ప అందరికీ. ఇవి ఇవాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అమరావతి న్యూస్.